నర్సారావుపేట ఎంపీ టికెట్ బీసీ వర్గానికి ఇస్తే బాగుంటుందని వైసీపీ అధిష్టానం భావించిందన్నారు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. అధిష్టాన నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలన్నారు. శ్రీకృష్ణదేవరాయలు గుంటూరు నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆయన వ్యక్తిగత అభిప్రాయం మేరకే రాజీనామా చేశారని గోపిరెడ్డి అన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం కోసం పరితపించే ముఖ్యమంత్రిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి పెద్దపీట వేయాలని చెప్పి మొట్టమొదటి నుంచి కూడా భావించారు. ఈరోజు అనేక మార్పులు చేర్పులు జరుగుతున్న ఈ సందర్భంలో కూడా అనేక మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ సామాజికంగా వీళ్ళందరూ కూడా చట్టసభలకు రావాలి, అప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది అని చెప్పి భావించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ నేపథ్యంలో నర్సరావుపేట పార్లమెంటుకు సంబంధించి ప్రస్తుతం కేటాయించిన 7 సీట్లు కూడా అందరం కూడా ఓసీ అభ్యర్థులే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఒక బీసీ అంటే అత్యధికంగా బీసీలు కూడా మన నర్సరావుపేట పార్లమెంట్లో ఉన్నారు కనుక ఈ పార్లమెంట్ సీటు బీసీకి ఇస్తే బాగుంటుందని చెప్పి అధిష్టానం భావించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారిని గుంటూరు నుంచి పోటీ చేయమని చెప్పడం కూడా జరిగింది.